అన్నపూర్ణలో ఎప్పుడు న్యూ కమర్స్ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎప్పుడు మేము ముందుగా ఉన్నాం. అలాగే ఈ సినిమా కూడా అలాగే జరిగింది. చీలా సావ్ అండ్ ఫస్ట్గా స్టార్ట్ చేయాలంటే రీజన్ ఐఎమ్ బ్యాకింగ్ దిస్ ఫిలిం కంప్లీట్లీ బిగినింగ్ నుంచి, నాట్ బికాజ్ ఆఫ్ సుశాంత్. చాలామంది అనుకుంటారు సుశాంత్ మూలంగా, సుశాంత్ ఫ్యామిలీ నుంచి అని. ఫస్ట్ 3 ఫిలిమ్స్తో నాకు సంబంధం కూడా లేదు అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ దట్. అండ్ ఈ ఫిలిం నాకు నాగ చైతన్య చూసి చాలా బాగుంది చూడమని అడిగాడు. అడిగితే నేను రాను, నేను చూడను, నాట్ ఇంట్రెస్టెడ్ అని అన్నాను ఓపెన్గా. అంటే లేదన్న, చాలా బాగుంది సినిమా, మీరు చూడండి, నేను చూశాను, ఓపెన్ మైండ్తో చూడండి అన్నాను. యాక్చువల్గా అంటే నేను ఒక నెగిటివ్ దీంతోనే వెళ్ళాను. రాహుల్ నాకు తెలియదు, ప్రొడ్యూసర్స్ ఎవరో తెలియదు, దాంట్లో తీసిన వాళ్ళు, స్క్రిప్ట్ ఏంటో అసలు ఐడియా కూడా లేదు, హీరోయిన్ ఎవరో కొత్త అమ్మాయి, ఎవరు తెలియరు నాకు ఆ సినిమాలో. అండ్ ఒక చిన్న నెగిటివ్గానే వెళ్ళాను. సరే, మరి పిల్లలు అడిగితే కాదనలేం కదా, వెళ్ళాము. అండ్ ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ కూర్చున్న 5 మినిట్స్లోనే నాకు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఒక బాగా నచ్చింది. అంటే అరెస్టింగ్గా ఉంది సినిమా, సింపుల్ ఫిలిం బట్ అరెస్టింగ్. స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, అండ్ మోస్ట్ స్పెషల్లీ అన్నిటికంటే బాగా నచ్చిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, అందరూ కొత్త వాళ్ళే, అందరూ ఎంతో బాగా చేశారు. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఆ రీజన్తో సినిమా అంతా చూశాను. అది సినిమా అంతా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఫ్రెష్ ఆల్సో మై సెల్ఫ్. అండ్ ఇటువంటి సినిమాలు ఎందుకు నేను చేయట్లేదు అనిపించింది వెంటనే. అండ్ బయటకు వచ్చినగానే ఇమీడియట్లీ ఐ టోల్డ్ రాహుల్, రాహుల్ ఐ వాంట్ టు ఈ సినిమాని అన్నపూర్ణ నుంచి బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం, ఐ యు ఇంట్రెస్టెడ్ అని రాహుల్ని అడిగితే డెఫినెట్గా ఈ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ మాకు. అండ్ అన్నపూర్ణ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ దాని తర్వాత. అండ్ ఇప్పుడు సో వీ ఆల్సో బికేమ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఇది నాకు కొత్త జర్నీ యాక్చువల్గా చెప్పాలంటే. ఇంతకుముందు ఉయ్యాల జంపాలని సినిమా తీసినప్పుడు రామ్మోహన్ గారితో ఆ బిగినింగ్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి మేము ఉన్నాం, బట్ దీంట్లో అలా లేదు. అండ్ ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు రాహుల్ అండ్ ఆఫ్ కోర్స్ ద ప్రొడ్యూసర్స్. 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు కూడా డెఫినెట్గా చాలా ఇన్పుట్స్ ఉండి ఉంటాయి. అండ్ ఐ గివ్ ద ఆల్ ది క్రెడిట్ టు దెమ్. అంటే ఒక అండ్ ఇట్స్ ఎ బిగ్ రిస్క్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఒక కొత్త డైరెక్టరు, ఒక డార్క్ హార్స్ అయిన సుశాంత్, డార్క్ హార్స్ అయిన సుశాంత్తో సినిమా తీయటం, కొత్త హీరోయిన్, అండ్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి న్యూ. అండ్ ఆకలితో ఉన్నప్పుడు అన్నం చాలా రుచిగా ఉంటుంది అంటారు, అలాగే ఉంది సినిమా, ఆకలితో తీశారు. అండ్ ఫిలిం ఇస్ వెరీ నైస్. ఈ మధ్యన చూస్తున్నాను ఫ్రెష్ ఫిలిమ్స్ చాలా చాలా బాగా ఆడుతున్నాయి, ఫ్రెష్ సబ్జెక్ట్స్ కానీ. సినిమాలో రైటింగ్ అనేది బాగుండాలి. మళ్ళీ స్టోరీ రైటర్స్కి అండ్ డైలాగ్ రైటర్స్కి అండ్ స్క్రీన్ ప్లే రైటర్స్కి మళ్ళీ టైం వచ్చింది. ఏది పడితే అది తీస్తే చూడలేదు సినిమా. అండ్ ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఫీల్ అయ్యే తీసుకున్నాను. అండ్ ఈ మధ్యన తెలుగు సినిమాల్లో మహానటి కానీ, రంగస్థలం కానీ, ఈ 2 సినిమాల్లో మెయిన్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ తీసి పక్కన పెడితే రాత చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ. అలాగే హిందీ ఫిలిమ్స్లో ఈ మధ్యన రాజీ చూశాను, దాంట్లో కూడా ఒక చిన్న 2 ఇళ్లల్లో ఆలియా భట్తో ఆ సినిమా తీశారు. అండ్ ఒక సబ్మరీన్ దాని మీద ఒక స్పై ఫిలిం తీశారు. అసలు సబ్మరీన్ చూపించలేదు, వారు చూపించలేదు, ఏమీ చూపించలేదు, బట్ వాట్ అ ఫ్యాంటాస్టిక్ ఫిలిం. కేవలం రైటింగ్ అండ్ రాహుల్ నాకు ఈ సినిమా దీని ముందు నాకు తెలియదు ఎవరు,
అరవింద్ థియేటర్లో చూస్తాం అండ్ ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ అ ఫస్ట్ ఫిలిం అండ్ రైటింగ్ రాత అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ కాస్టింగ్ యాక్టర్లతో చక్కగా చేయించుకోవడం సినిమా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ ఇవ్వాలి ఊరికే మోత మోతలా లేకుండా సినిమా అంతా ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు ఇవన్నీ ఉన్నాయి అండ్ నేను ఇంతకన్నా చెప్పకూడదు సినిమా గురించి మీరు అందరూ చూస్తారు రేపు అండ్ ప్రెస్ కూడా షో ఉన్నట్టు కదండి ప్రెస్ రేపు ప్రెస్ కూడా షో ఉంది అండ్ వీఆర్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ అన్నపూర్ణ నుంచి అండ్ ఐ థ్యాంక్ ది ఆపర్చునిటీ ముగ్గురు ప్రొడ్యూసర్స్ భరత్ హరి అండ్ జశ్వంత్ గారు ఆల్ ది ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో మమ్మల్ని ది మేడ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ ఐ రియలీ హోప్ దిస్ విల్ బీ అ సక్సెస్. బేసిక్గా ఇప్పుడు చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే రైటింగ్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ అందరూ అక్కడ అసలు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు సినిమాలో అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ సుశాంత్ ఇంక్లూడింగ్ రుహాని ద హీరోయిన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ కొత్త అమ్మాయి చక్కగా చేసింది అండ్ రాహుల్ని అడిగితే ఎలా డైలాగులన్నీ ఎలా చెప్పింది అంటే వెరీ హార్డ్ వర్కింగ్ సార్ అన్నాడు. సో అట్లాగే వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ అయితే సినిమా త్రూ అవుట్ అంటే కామెడీ ఎలా ఉండాలో అలా ఉంది కామెడీ అండ్ నవ్వు వస్తూనే ఉంటుంది వెన్నెల కిషోర్ గారి వర్క్. యా సినిమా నేను తీసుకునే ముందు రాహుల్తో ఆల్రెడీ ప్లీజ్ మేక్ అ ఫిలిం ఫర్ మీ అని ఆల్రెడీ అడిగాను. తన పనులు అన్నాడు ఈజ్ ఎవరికి చేస్తాడో ఎలా చేస్తాడో తెలీదు బట్ ఈజ్ రెడీ ఈజ్ గెటింగ్ ఎ స్క్రిప్ట్ ప్రిపేర్డ్. అన్నపూర్ణలో ఆల్రెడీ ఈజ్ నెక్స్ట్ ఫిలిం అన్నపూర్ణలో ఉంటుంది. ఇది నేను గట్టిగా ఇప్పుడే సినిమా రిలీజ్ ముందే చెప్పేస్తున్నాను. సినిమా రిజల్ట్తో నాకు సంబంధం లేదు. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ మేము అన్నపూర్ణ నుంచి రాహుల్తో చాలా మంచి సినిమా తీయగలమని. డెఫినెట్గా అది కూడా చెప్తూ మర్చిపోయాను అండ్ ఇట్స్ మాకు కొత్త జర్నీ స్టార్ట్ అయింది. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాటిస్ఫైడ్ ఈ జర్నీలో చేస్తున్నందుకు అండ్ డెఫినెట్లీ ఇఫ్ గుడ్ ఫిలిమ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ గుడ్ డైరెక్టర్స్ మంచి ఫిలిమ్స్ వచ్చి వాటికి బ్యాకింగ్ లేక ఆగిపోతున్నాయి అంటే పోనీ హెల్ప్ ఒక పుష్ కావాలి అంటే కూడా అనుపూర్ణ వాంట్స్ టు టేక్ దట్ స్టెప్ అండ్ డెఫినెట్లీ ఆ ఫ్యూచర్లో అది కూడా చేద్దామని అనుకుంటున్నాం. సో the arcades are open. ఇది ఏమో నాకు తెలియదు నిజంగా. అరే ఆల్మోస్ట్ 45 డేస్ అవుతుంది మళ్ళీ చూసి. లండన్లో ఉన్నాడు కనపడలేదు అండ్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు కానీ నాతో రోజు మాట్లాడు. సో చాలా రోజులు అయింది. ఏమో వస్తుందా లుక్ ఏమన్నా నాకు తెలియదు నిజంగా తెలియదు. I didn't go back to Bollywood. They came back to me. Evariki whoever I tell them, whatever I say, how many times I say, it is my choice that I didn't go to Bollywood. And Shiva jariginappudu Ram Gopal Varma insisted nenu move avutunnanu base akkadiki nu kuda raradu itla oka adugu akku adugu akkada esthe kudaradu రాకు రారాదు అంటే నన్ను నేను నా తెలుగు ప్రేక్షకులను వదులుకునే నెలను. ఇది నా ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో నేను ఇది వదులుకునేలను అండ్ దే ట్రీట్ మీ లైక్ అ కింగ్. సో వై షుడ్ ఐ గో సమ్వేర్ అండ్ అగైన్ స్టార్ట్ ద ర్యాట్ రేస్ అగైన్ నేను రాను అని చెప్పాను. వెన్ గుడ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేస్తున్నాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది నేను చేసి అండ్ తమిళ్ కూడా సేమ్ థింగ్. అప్పుడప్పుడు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మొన్న ఊపిరి కానీ చేసింది అండ్ టుమారో ఇన్ అనదర్ 1 వీక్ ఐమ్ గోయింగ్ టు మేక్ అనదర్ అనౌన్స్మెంట్ అబౌట్ అ తమిళ్ ఫిలిం. ఇట్స్ ఇన్ ద ఫైనలైజింగ్ స్టేజెస్. నేను గుడ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వెళ్తున్నాను. ఇది ఆఫ్టర్ 15 ఇయర్స్ అయాన్ ముఖర్జీ అండ్ కరణ్ జోహర్ నాకు వచ్చి విల్ బీ ఆనర్డ్ ఇఫ్ యూ డూ దిస్ రోల్ అంటే ఐ నేను కేవలం చెప్పాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ, ఐ వాంట్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ. నేను ఎంతసేపు ఉన్నా కూడా ఐ షుడ్ బి ద స్టార్. ఐ డోంట్ వాంట్ టు బి, లేదంటే పర్లేదు నాట్ అ ప్రాబ్లం అండి. అందుకనే మీకోసం వచ్చాము. వీ నీడ్ సంబడీ లైక్ యూ
అని చెప్పి అండ్ దే ఇన్సిస్టెడ్ అండ్ నాకు స్క్రిప్ట్ కాదు, ఐ వాంట్ అ 3D వర్షన్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ విత్ మీ. నాకు చూపిస్తే, ఊరికి కథ చెప్పడం కాదు, 3D వర్షన్ అని చెప్పి చూపిస్తే నేను చేస్తాను అంటే, విత్ 3D వర్షన్ దే కేమ్ బ్యాక్ 3 మంత్స్ లేటర్. 3D వర్షన్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై ఫోన్, ఐ కాంట్ షో ఇట్. దట్స్ 15 మినిట్స్ ఉంటాను సినిమాలో. సో 15 మినిట్స్ ద 3D వర్షన్ ఇస్ అవుట్ స్టాండింగ్ వాట్ దే హవ్ డన్. ఆల్రెడీ నాకు 1 వీక్ షూటింగ్ అయింది బుల్గేరియాలో, దెన్ ఐ థింక్ లండన్లో ఏదో షూటింగ్ ఉంది, దాని తర్వాత బాంబేలో ఉంది ఇంకో 10 డేస్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఎస్పెషలీ వర్కింగ్ విత్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ కరణ్ జోహర్ గురించి అందరికీ తెలుసు. ఈస్ మేకింగ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ త్రూ అవుట్, ఈస్ ప్రొడ్యూసింగ్ సపోర్టింగ్ అయాన్ ముఖర్జీ, వేకప్ సిడ్ అండ్ యే జవానీ హై దివానీ, బోత్ ఫిలిమ్స్ ఆర్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అండ్ రణ్బీర్ అండ్ ఆలియా రియలీ రియలీ టాలెంటెడ్ యాక్టర్స్. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పవసరం లేదు. ఇంత డ్రీమ్ స్టార్ కాస్ట్ డ్రీమ్ టీమ్ ఉన్నప్పుడు అండ్ వెన్ దే గేవ్ మీ ఎ డ్రీమ్ రోల్, ఐ డిడ్ వాంట్ టు సే నో. దట్ ఈస్ వై ఐ వెంట్ బ్యాక్ టు బాలీవుడ్. దేవదాస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 10 రోజులు షూటింగ్ ఉంటుంది అనుకుంటా. ఎండివే చెప్పు నా క్యారెక్టర్ గురించి. ఏమో సినిమా చూడండి. దేవదాస్ అంటే సాడ్ ఎండింగ్ కాదు కదా, దేవదాస్ అనగానే. లేదు, అది క్లియర్గా నా పేరు దేవ్, ఆయన పేరు దాస్. సో అది క్లియర్గా చాలా బాగుంటుంది అనుకుని పెట్టాము. మీకు అది తెలిసి ఫస్ట్ లుక్ వచ్చిన కానీ తెలిసిపోతుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫన్ ఫిల్మ్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక రాజు హిరాని ఫిలిమ్స్లో ఎంటర్టైన్మెంట్, రాజు హిరాని ఫిలిమ్స్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో, కంప్లీట్లీ ఎంటర్టైన్ నా మధ్యన. అండ్ ఐఎమ్ సో హ్యాపీ నానితో వర్కింగ్, వెరీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. చాలా హాయిగా ఉంది, తెలుగు అచ్చ తెలుగు చక్కగా మాట్లాడతాడు అండ్ డైలాగ్ డెలివరీ కానీ అది కానీ ఇట్స్ రియలీ రియలీ నైస్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ అండ్ ఐ హోప్ ఈ ఫిల్మ్ హిట్ అవుతా ఒక సీక్వెల్ కూడా తీసేస్తాం. లేదు, ఐ హ్యాడ్ అన్ ఆఫర్ బట్ ఐ టైం లేక ఐ డెంట్ జస్ట్ టైం కుదరక చేయలేదు. వాళ్ళు ఏదో పెద్ద భారీ ఫిల్మ్ చేస్తున్నారు, పీరియడ్ ఫిల్మ్, నాకు అసలు టైం లేదు చేయటం. సో నేను అన్నపూర్ణలో నా మీద ఒక సినిమా తీసుకోవాలి కదా, అదే అదే నేను 1 వీక్లో ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్. ఇంకా జరుగుతుంది స్క్రిప్టింగ్, అది బంగారరాజు కూడా స్క్రిప్టింగ్ స్టేజ్లో, కళ్యాణను సత్యానంద్ గారు వాళ్ళిద్దరు కూర్చున్నారు, మన సత్యానంద్ రైటర్ వాళ్ళిద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు తెలుసుకోండి కమ్ అండ్ టెల్ మీ స్క్రిప్ట్. అదేదో నాన్నగారి పాట రామారావు గారి పాట ఉంది కదా అనుకున్నా, ఎన్ని జరగవు కానీ అనుకుంటూ ఉంటాం చాలా, ఏది కుదురుతుందో ఫైనల్గా అన్నీ సెట్ అవుతే జరుగుతాయి. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్, లాట్ ఆఫ్ ప్లానింగ్, వీ హ్యావ్ టు ప్లాన్ అండ్ వీ షుడ్ నాట్ స్టాప్ ప్లానింగ్. సో ఏమి ఇంకా ఏమి ఫైనలైజ్ అవ్వలేదు, లెట్ ఇట్ మై 3rd ఫిల్మ్ జరగని అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ వెంకీ అట్లూరి కూడా యాక్టర్ అవుదామని డైరెక్టర్ అయ్యాడు, ఈయన అంతా యాక్టర్ అవుదామని డైరెక్టర్ అయ్యారు. లెట్స్ హోప్ బోత్ విల్ గివ్ సక్సెసెస్. వెంకీ ఆల్రెడీ ఇచ్చాడు సక్సెస్, లెట్స్ హోప్. సో దట్స్ దాట్. అండ్ ఈ మధ్యన RX100 కూడా లాస్ట్ 2 రీల్స్ చూశాను, బాగా నచ్చింది సినిమా నాకు అయితే. అండ్ దాని మీద రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయో కూడా నాకు తెలియదు. ఆనెస్ట్ రైటింగ్, ఫ్యామిలీ ఫిలిమ్స్ ఉంటాయి, కొంచెం అడల్ట్ మెటీరియల్ ఫిలిమ్స్ ఉంటాయి, కొంచెం ఈ ఫిలిమ్స్ ఉంటాయి, అన్ని రకాల ఫిలిమ్స్ ఉంటాయి. అదే మైండ్ సెట్తో చూస్తే వాళ్ళు ఆ సినిమాకి ఆనెస్ట్గా తీశారు. నాకు సినిమా చూస్తాం కుదరలేదు, నేను అన్నపూర్ణలో వెళ్తుంటే మా దగ్గర DI దాంట్లో లాస్ట్ 2 రీల్స్ ఉన్నాయి, చూడండి సార్ క్లైమాక్స్ అదిరిపోయింది ఒకసారి చూడండి అన్నారు. ఆ పక్కనే ఉన్నాను, వెళ్ళి చూశాను. అండ్ ద రైటింగ్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ అది కానీ అది కానీ ఇట్స్ రియలీ రియలీ గుడ్. ఐ వాంట్ ఇప్పుడు ఇమీడియట్గా సినిమా చూడాలి. అండ్ నో వండర్ ద ఫిలిం హ్యాస్ బికమ్ అ హిట్. అది రైటింగ్ గురించి అనాలి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. డిఫరెంట్ జానర్ అంతే, అది జానర్. నేను అడే ఏ సర్టిఫికెట్ ఉంది, వెళ్తే వెళ్ళండి లేకపోతే వద్దు.
ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలన్నీ బయటకు వెళ్ళకుండా ఇంట్లో చూస్తున్నారు కదా ఫ్యామిలీ అనుకుని. అది రైట్. నేను సవ్యసాచి చూడలేదు, నేను సవ్యసాచి చూడలేదు. ఇంకా ఫినిష్ అవ్వలేదు కదా, ఇంకా 10 రోజులు షూటింగ్. ఏదో చిన్న బిట్స్ చూపించారు, సాంగ్ అది ఇది చూపించారు, ఫుల్ ఫిలిం చూపించారు. ఎస్ అనౌన్స్ అది చూడలేదు, అది మరి నెక్స్ట్ వీక్ చూపిస్తాన్నారు. అది నాకు కథ కూడా తెలియదు, అది అట్లీస్ట్ సవ్యసాచి కథ తెలుసు, అది కథ కూడా తెలియదు. సరే చదివి, బట్ మారుతి గారి మీద మంచి కాన్ఫిడెన్స్, ఆయన ఎప్పుడు హీ నోస్ ద పల్స్. అండ్ మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది మనం చూశాను. అంటే ఇద్దరు లవర్స్ ఇట్లానే ఉంటారు, లేకపోతే మగవాడు పైన ఉంటాడు గీతాంజలిలో లాగా, ఇంతకన్నా ఏముంటుంది? గీతాంజలిలో నేను పట్టుకున్నాను అమ్మాయిని, అంతకన్నా ఏముంటుంది? అట్లాగే కదా వాటేసుకునేది. యూనో ఇట్ ఈస్ ఐ డోంట్ నో విచ్ పార్ట్ మౌంటేజ్. ఏది కళ్యాణ్ జ్యువెలర్స్ ఆడా? ఏదో అయిందంట. నేను సీ నోబడి బిలీవ్స్, నేను అసలు నా ట్విట్టర్లో నోటిఫికేషన్స్ కూడా ఉండవు నాకు. సో ఏం జరుగుతుందో తెలియదు నాకు. ఇట్లా అడుగుతాను ఇప్పుడు తను చెప్పిన తర్వాత, ఇట్లా 29th రిలీజ్ అని. అండ్ నాకు కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఒక లెటర్ పంపారు, సార్ వీఆర్ సారీ ఇట్లా యాడ్కి అన్ని ప్రాబ్లం జరిగినాయి, అండ్ వీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ దట్. మాకు బ్యాంకులతో పని ఉంటుంది ఆల్ ద టైం, మేమెందుకు బ్యాంక్స్ మీద పడతాం, అండ్ ఇట్ వాజ్ రాంగ్లీ డన్. సో విత్డ్రాయింగ్ ద యాడ్, మీరు ప్రెస్ ఏమన్నా అడిగితే ప్లీజ్ టెల్ దెమ్ దట్ వీఆర్ వెరీ సారీ టు హ్యావ్ డన్ ది యాడ్ అని చెప్పి చెప్పమన్నారు. అది కళ్యాణ్, ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్. అండ్ ఎస్, అండ్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు ఫస్ట్, ఆ తర్వాత ప్రభు గారు చేశారు యాడ్, తర్వాత నేను చేశాను అది యాడ్. లేదు, నేను అమితాబ్ బచ్చన్ గారిది యాడ్ చూసిన కానీ నేను చేయాలన్నా, బాగుంది యాడ్ చక్కగా ఉందని, మనం నాకు చేద్దాం ట్రై చేద్దామని చెప్పాను. అంటే వాళ్ళు అప్పుడు ట్రై చేశారు అది. బట్ అన్ఫార్చునేట్ ఇట్ హర్ట్ ద సెంటిమెంట్స్. ఎవరు అనుకోలేదు, అనుకుని చేయం, తప్పులు అనుకుని కావాలని చేయం కదా, ఇప్పుడు అనుకోకుండా జరిగింది. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇమీడియట్గా వాళ్ళు కూడా పుల్ అవుట్ చేశారు, కొంచెం బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు హర్ట్ అయ్యారని పెద్ద లెటర్ ఇచ్చారు కదా వాళ్ళు, అదే లెటర్ నాకు పంపించారు. అయితే మాట్లాడడం, ఐ జస్ట్ వాంట్ యూజ్ దిస్ ఆపర్చునిటీ సార్కి థ్యాంక్ యూ చెప్పడానికి. ఫస్ట్ టైం డైరెక్టర్స్ అందరికీ కుదరదు, ఆ అదృష్టం నాకు కుదిరింది. అలానే మా ప్రొడ్యూసర్స్కి సార్ హ్యాండ్ హోల్డ్ చేసి మమ్మల్ని గైడ్ చేయడం అనేది, సార్ ఇన్పుట్స్ వల్ల ఐ థింక్ ద ఫిల్మ్స్ గాటన్ అట్లీస్ట్ 25-30% బెటర్. అండ్ ఇట్ బిన్ సచ్ ఎ సపోర్ట్ సార్, ఈరోజు ఇంకా మంచి రీచ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ ప్రొడ్యూసర్స్ ఆల్సో అ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.